అండి, హలో, నమస్కారం. శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు చిలకడదుంపతో నేను వేపుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చిలకడదుంపని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. దీన్ని ఒక 10-15 నిమిషాలు నీళ్ళల్లో ఉడకబెడదాము. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాక నేను ఫ్రై చేసుకుంటాను, మీకు చూపిస్తాను. దీనిలో కొంచెం పసుపు, తర్వాత 1 స్పూను ఉప్పు వేసేసుకుందాం. చిలకడదుంపల వేపుడికి నేను చెప్పాను కదా, పసుపు ఉప్పు వేసి నేను ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని ఆపేసాను స్టవ్. దీన్ని నీళ్లు వార్చేసానండి, ఇప్పుడు వేయించుకుందాం. రండి, ఆయిల్ వేసుకున్నాను, 2 స్పూన్స్ ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇవి, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు పోసి కొంచెం ఇంగు వేసుకోండి. ఇప్పుడు పోపు వేగింది కదా, ముక్కలు వేసేసుకుందాం. చిలకడదుంప వేసి కలుపుకోండి. కూర బాగుంటుందండి, తీయగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం తీపి వస్తుంది కానీ దీంతోనే మనం బెల్లం వేసి ఉడకబెట్టుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. చిలకడదుంప గులాబ్ జామ్ చేస్తారు. ఇందాక ఉడకపెట్టినప్పుడు వేసాను ఉప్పు, ఇప్పుడు కొంచెం ఉప్పు జల్లుకోండి. తర్వాత కారం, కారం పడుతుంది ఎందుకంటే కొంచెం దుంప తీయగా ఉంటుంది కాబట్టి మీకు కారం ఉంటుంది. ఇది బాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. రండి చూద్దాం. ఫ్రై రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర వేసి బౌల్లోకి తీసు. ఇదిగోనండి చిలకడ దుంపల ఫ్రై. ఈరోజు శ్రీనివాసన్ నుంచి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా కూడా చేసుకోవచ్చు. పచ్చడి, గులాబ్ జాము, నిలవ పచ్చడి అన్నీ చిలకడ దుంపలతో చేసుకో నాకు తెలిసినంత వరకు ఈరోజు నేను ఫ్రై చేసుకున్నాను. మీకు కానీ నచ్చి ఉంటే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పార్థ.